ఇదిగోండి ఫస్ట్ అయితే ఇవన్నీ పచ్చిమిరకాయలు అన్ని కూడా రోడ్లో వేస్తున్నారు. చూసారా తెల్లగా కనిపిస్తుంది కదండి, అంటే చెప్పాను కదా వైట్ గా అలాంటి. హలో అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మేము మా మధువాల ఇంట్లో ఉన్నాను, మా పల్లె వంట అభినేత్రి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, మా చెల్లె వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో ఈరోజు పచ్చిమిరకాయలు అండి. ఈ పచ్చిమిరకాయలు కొంచెం పండుగ పారుతున్నప్పుడు, అంటే పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం పండుగ అవుతున్నప్పుడు చింతపండు వేసి పచ్చడి నూరితే రోటిలో ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అందుకని ఇప్పుడు పచ్చడి రోటిలో నూరి తినబోతున్నాము. సో చాలా సింపుల్, చాలాసార్లు చేస్తాను కానీ పచ్చిమిరకాయలు ఈ లెవెల్లో ఉండాలి. సార్ చూడండి, ఇలా ఇలా పండు పారుతున్నప్పుడు దయచేసి మీరు దగ్గర తీసుకురామాది. పండు పారుతున్నప్పుడు ఈ పక్కన పెట్టేసుకోండి, పక్కన పెట్టుకొని వీటితో పచ్చడి నూరితే ఎంత కమ్మగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేదన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, వీళ్ళ వంటగది నేనే వాడుకుంటాను, వీడియో చేస్తాను ఇప్పుడు చూడండి. ఇదిగోండి మధువాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న చూడండి, ఇక్కడ కూర్చోని ఏం తింటున్నావు కృప కేతన్? కేతన్ ఏం తింటున్నావు? టెంకాయలు మామా, శనగాయలు మామా, శనగాయలు. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేయాలండి. ఆయిల్లో బాగా మనం ఈ పచ్చిమిరకాయలు వేయించుకోవాలి. పచ్చిమిరకాయలకి ఇలా ఘాట్లు కానీ హోల్స్ కానీ పెట్టుకోండి, ఎందుకంటే టప్ టప్ అని పేలకుండా ఉంటాయి అన్నమాట. లేదా తుంపుకొని కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం. ఏదో తింపు కూడా వేసుకుంటున్నానండి కొన్నింటిని, అయినా కొంచెం ఈ మొద్దుగా ఉన్నాయి కాబట్టి అంతగా పేలే టైం అంతగా పేలవు అనుకుంటున్నాను నేను కదా. వాటర్ ఉంది కాబట్టి చిటపట చిటపట అంటే జాగ్రత్తగా వేసుకోవాలి పచ్చిమిరకాయలు. దానిలో జీలకర్ర ధనియాలు వేసుకోవచ్చు అండి, ఉంటే మా దగ్గర జీలకర్ర ధనియాలు లేకపోతే అవైలబుల్గా లేకపోతే చిటికెడు ఒక చిన్న స్పూన్ తాడు గింజలు వేసుకోవచ్చు. చెప్తున్నా అలా కూడా చేస్తా. అలాగే ఒక నిమ్మకాయ చెంత చింతపండు తీసుకొని నానబెట్టుకోండి ఇలాగా. ఒక ఉల్లిగడ్డ తీసుకున్నానండి, ఉల్లిగడ్డ కూడా తీసుకోండి. నాలుగైదు వెల్లుల్లిపాయ రెండు కొత్తిమీర పుదీనా ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు అంతే. మంచిగా వేగాలన్నమాట అది. చూస్తుండే కానీ చూసారా చక్కగా అయిపోయాడు, 2-3 మినిట్స్లో అయిపోయాడు. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా వీటిని రోటి దగ్గర తీసుకెళ్దామండి. ఇదిగోండి ఫస్ట్ అయితే ఇవన్నీ పచ్చిమిరకాయలు అన్ని కూడా రోడ్లో వేస్తున్నాను. నేను ఉమా వాళ్ళ రోడ్లో నూరడం ఫస్ట్ టైం. కొంచెం అడుగున తాళిమీంజలు ఇలా ఉన్నాయి, కొంచెం నూనె ఉంది కదా, దీని ఇలానే ఉంచేసేయండి. డోరే
ఆపై తాలిమి గింజలన్నీ నా మంచి చక్కగా నలగాలి. అటు కొంచెం కొంచెంగా నలిగినా సరిపోతుందండి, అంటే గరుకు గరుకుగా తగులుతూ సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. కారాన్ని బట్టి మనం పులుపుని బట్టి ఉప్పు వేసుకోవాలి. ఇది తెల్లమిరపకాయలండి, అంటే మరీ ఎక్కువ గ్రీన్వి కాదు. అదొక అప్పుడప్పుడు పండు పాడుతున్నాయి కదా, కలర్ మీకు ఇట్లానే ఉంటుంది అనమాట. చూసారు తెల్ల తెల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది పచ్చడి. చూడండి ఇలాగా తాలిపింది చక్కగా నలిగిపోయాయి. ఇప్పుడు దీంట్లో చింతపండు, మనం నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. చెప్పాను కదండి ఇప్పుడు కారాన్ని బట్టి, ఆ పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి మనం పులుపుని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి పచ్చడి అనుకుంటే మాత్రమే తడి చింతపండు వేయకూడదండి. శుభ్రంగా కడిగి చింతపండు ఆరబెట్టి తడి తగ్గాక వేయాలి. కానీ ఇది ఎప్పటికప్పుడు చేసుకొని తింటేనే రుచి ఉంటుంది బాగా. స్పెషల్గా కడ అమ్మాయిలకి, కడుతూ ఉన్న వాళ్ళకి ఇట్లా చింతపండు పచ్చళ్ళు, ఇలాగా ఈ పచ్చళ్ళు అంటే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. వేడి అన్నది ఇప్పుడు కలుపుకొని తింటాను, చూడండి గుమ్గుమా ఇస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చింతపండు అంతా కూడా బాగా ఇస్తే ఇలాగా నూరుకోవాలి. చింతపండు పిక్కలు వచ్చాయి, వాళ్ళ మగవారి ఇంట్లో ఉన్నామండి. ఇక్కడ నుంచి ఇటు స్కూల్ అడ్మిషన్కి వెళ్తున్నాము, వెళ్ళి మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతాం అటు నుంచి అటు. చూసారా మీ రోజు లోపల తెల్లగా ఉంటుంది కదమ్మా, నా పచ్చడి కూడా తెల్లగానే ఉందమ్మా. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు అండ్ అలాగే ఉల్లిపాయలు. వెల్లుల్లిపాయలు ఒక 4 వేస్తున్నాను, ఉల్లిపాయలు పెద్ద ముక్కలు చేసినవి. ఒకే కాయని ఒక 5-6 ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కచ్చా పచ్చగా నలుచుకుంటాను అంతే. ఎక్కువసేపు మనం చేయకూడదు కచ్చా పచ్చగా. గన గోంగూర పచ్చడికి ఎలా చేసుకుంటాము అదే మాదిరిగా. ఈ పచ్చడి నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను, కానీ తాలిమి గింజలు వేసి ఇలా పండు బారుతున్న మిరపకాయలతో చేయలేదు. నాకు చాలా ఇష్టం అలా పండు బారుతున్న మిరపకాయలు. అదే పండి బారిన మిరపకాయలు అంటే అయిపోయింది. చేతితో ఎత్తేస్తున్నాను నేను కళాయిలో నూనె అని తాలిమించు నుంచా లాస్ట్. పచ్చడిని ఎత్తేస్తానండి. ఉమా అన్నం ఉందా? అవునా, ఓకే ఉమా ఇది ఉమా. ఇదంతా కూడా ఇలా వేసి చూడండి ఈ తాలిమి గింజల్లో ఇలా. ఓకే సో పిల్లలు ఎక్కువ తలలు తక్కువయ్యారా?
దా సెంతకాయ పచ్చడి నాకు బాగా ఇష్టం. మా సెంతకాయ అయితే ఇంకా ఉమా వద్దులే ఉమా ఈ బట్ట మళ్ళీ ఫ్యాన్ వాళ్ళ వేసింది ఇక్కడ ఎందుకు వేసిన వద్దు వేయద్దు అట్లా మా ఆడియన్స్ కి మా సబ్స్క్రైబర్స్ కి పెట్టించారు దగ్గర వస్తుంది దేని మమ్మీ తింటావా పచ్చడి టేస్ట్ చూసి చెప్తావా ఎలా ఉందా చింతకాయ పచ్చడి ఎంత కారం ఏం లేదు కారం ఉందనుకుంటున్నావా లావ మిరపకాయ మమ్మీ నా ఫోన్ డాడీకి ఎవరు చెప్పు చూసారా తెల్లగా కనిపిస్తుంది కదండి అంటే చెప్పాను కదా వైట్గా అలాంటి పచ్చడిలో పసుపు వేయలేదు పచ్చి ఆహా ఇగుడుదు అండ్ అలాగే తెల్ల మిరపకాయ అంటే మరీ గ్రీన్గా లేవు దాని రుచి మాత్రం అదిరిపోయింది అండి ఓకే నేను కొంచెం తిప్పుగా ఒత్తు తింటే బాగుంటుంది పలస కలిపా వీళ్ళకి ఒత్తు తింటే ఉప్పు సరిపోద్ది ఇలా ఉండాలి కొంచెం చాలా ఖర్చు జరిపింది అన్ని నీ పలస కలిపి నీ పలస కలిపి పెట్టావు ఇది తిక్కు కలిపి ఇంత గాలి తింటావు సరిపోయింది తిత్తి కలుపుడు సరిపోయింది పలస కలుపుడు సరిపోయింది నాకు చదివింది కదా వస్తుంది కదా ఫ్రెష్ అవ్వలేదు అవతల కలిపెడతాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.